ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా హుసూర్ గ్రామంలో రోడ్ సైడ్ పిరమిడ్స్ మరియు రూఫ్ టాప్ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు. యుఎస్ఏ నార్త్ కరోలినా ర్యాలీలో పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల శాకాహార ర్యాలీ. నంద్యాల పట్టణంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హుసూర్ గ్రామంలో రోడ్ సైడ్ పిరమిడ్స్ మరియు రూఫ్ టాప్ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హుసూర్ గ్రామం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిపత్రి గారు అధ్యక్షత వహించి రోడ్ సైడ్ పిరమిడ్స్ మరియు రూఫ్ టాప్ పిరమిడ్లను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బన్నూరు నారాయణ బాబు, కృష్ణ, కౌలంటయ్య, నరసింహులు, లక్ష్మయ్య తదితర పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా విజయవాడ రామాలయం ప్రసాదం పాడులో 108 రోజుల శాకాహార ర్యాలీని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 9వ రోజు ద్వారకామయ్యి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, నినాదాలు చేస్తూ, ప్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీని విజయవంతంగా పూర్తి చేశారు. యుఎస్ఏ నార్త్ కరోలినా ర్యాలీలో పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక ట్రస్టీ మరియు బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్ర పులమరి శెట్టి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 108 చిన్న పిరమిడ్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో 40x40 పిరమిడ్ రావాలని, పత్రిజీ కల నెరవేరాలని హాజరైన ధ్యానులందరూ సామూహిక సంకల్ప ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రాధిక, రవిమల్ల, మాధురి, రమేష్, స్ఫూర్తి, అరుణ్, అల్లా దుర్గా తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్కు నందు గల శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజున జ్ఞానదాతగా మాస్టర్ హైమవతి గారు విచ్చేసి జ్ఞానయోగం, కర్మయోగం అను అంశాలను గురించి అద్భుతంగా వివరించారు. సో ఇది వినడానికి కూర్చున్న వాళ్ళు ఎవరు? అర్జునుడు. సో ఏడుపు మానే అంటారు. మానే అన్నప్పుడు ఆ వాక్కులతో కూడిన పలుకుతున్నాము. జ్ఞానులైన వాడు
కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ధ్యాన సాధన కార్యక్రమాన్ని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ మాస్టర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ అల్లాభక్షు గారు ఇచ్చేసి రామ్తా జ్ఞానం మరియు బ్లూ రేస్ గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా చుట్టుపక్కల గ్రామాల నుండి మాస్టర్స్ తరలివచ్చారు. హాజరైన అందరితో ధ్యానం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామం శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని మాస్టర్స్ రాంబాబు చందర్రావు గారి నిర్వహణలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ ఉమాశంకర్ గారు విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో కానవరం గ్రామం పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఏదైతే చేయాలనుకుంటుందో దానికి తగ్గట్టుగా మీ శరీరం రెడీ అయిపోవాలి. మీరు చెప్పే ఏ మాట కూడా అనుభవాన్ని ఇస్తూనే అనుభవం తాలూకా సారాంశాన్ని కూడా ఇవ్వాలి. అనుభవం చెప్పి వదిలేసాం అనుకోండి, మళ్ళీ ఏమనుకుంటారు, అమ్మో ఆవిడ చాలాసేపు ధ్యానం చేస్తుంది కాబట్టి ఆవిడకు అనుభవం వచ్చిందేమో, నాకు రాలేదంటే నేను ఇంకా ధ్యానం చేయట్లేదు అన్నది వాళ్ళ లోపల ఉంటుంది. అమ్మా నాకు ఈ అనుభవం వచ్చింది, నీకు అనుభవం రావచ్చు రాకపోవచ్చు, కానీ నువ్వు చేసే ధ్యానం నేను చేసే ధ్యానం ఒకటి. నీకు అనుభవం రూపంలో వచ్చింది, నాకు అనుభవం రూపంలో వచ్చింది, నీకు ఆనందం రూపంలో వస్తుందేమో, నువ్వు ఆనందంగా ఉంటున్నావేమో, ఇద్దరు సేమ్ అని చెప్పగలుగుతారు. ఆ తాలూకా జ్ఞానం ఇస్తున్నాము అంటే నువ్వు ఆచార్యుడిగా అంటే ఒక ఎలా చెప్పాలి, ఒక మాస్టర్ పిరమిడ్ మాస్టర్స్ అంటారు కదా, ఆ మాస్టర్స్ గా నిన్ను వేరే వాళ్ళు ప్రకటిస్తారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణను కోటయ్య టీచర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ సరళ కళ్యాణి రఘుపతి గారు విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనంతరం విద్యార్థినులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ మరియు ప్రముఖుల సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 6వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియా ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎంసి డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు గారు మరియు ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ రావు గారి ఆహ్వానంతో ఆగస్టు 6వ తేదీ ఆదివారం నిర్వహించనున్న చలో చీమకుర్తి కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ శ్రీ హరిహర క్షేత్రం చీమకుర్తి నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ర్యాలీ అనంతరం శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ముఖ్య అతిథుల ప్రసంగాలు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ దివ్యజ్ఞాన సందేశాలు. ఈ అపూర్వమైన శాకాహార ప్రచార కార్యక్రమంలో విరివిగా పాల్గొని శాకాహార జగత్ నిర్మాణానికి మీ వంతు అడుగువెయ్యండి. వేదిక శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం, పల్లపోతువారి వీధి, చీమకుర్తి. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు 9885608998 9949136919. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమం ఆగస్టు 6వ తేదీ ఆదివారం నాడు జరగనుంది.
అనంతరం నల్లజల్ల రోడ్, మాంగంటి కళ్యాణ మండపంలో శ్రీ గారపాటి సత్యనారాయణ గారి అమృతోత్సవం మరియు ఆత్మీయ సత్సంగం కార్యక్రమాలు జరగనున్నాయి. గోదావరి ఖని శ్రీరామనగర్లో ఆత్మజ్ఞాన బోధన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 6వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.